హాయ్ ఫ్రెండ్స్, మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, జాబ్ చాలా ఎక్కువ అవసరం ఉంది అనే వాళ్ళు తప్పకుండా వీటికి అప్లై చేసుకోండి. చాలా త్వరగా వస్తుంది జాబు, ఖచ్చితంగా వస్తుందన్నమాట. నా మాట నమ్మండి, నిజంగా ఇది ఎవరికి తెలియదు నోటిఫికేషన్. మనకి ఇంకా 10వ తారీఖు వరకు మాత్రమే టైం ఉందండి. 35,000 రూపాయల జీతం, ఇంటర్ చదివిన్నా పర్లేదు, డిగ్రీ చదివిన్నా పర్లేదు, 35,000 రూపాయల జీతం అన్నమాట. సో మిస్ చేసుకోవద్దు నా మాటని, ఓకేనా? ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టండి, ఎటువంటి ఫీజు లేదు. పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో ఇది మీ నుంచి నాకు ఒక సపోర్ట్ అన్నమాట, ఓకే, ఒక మోటివేషన్ లాంటిది. సో మేమంతా మీ అనుకున్నామన్నా అని చెప్పి ఒక లైక్ అన్నమాట. సో ఎవరు మర్చిపోదు, లైక్ చేసి వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు అనమాట. ఓకే, వర్లీ బోర్డు వాళ్ళు ఫ్రీగా ఈ బుక్ని మనకు ఇస్తున్నారనమాట. ఈ బుక్ అంటే మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే బుక్ అనమాట, పీడిఎఫ్. ఓకే, ఇందులో ఏముంటాయంటే 100కు పైగా ఇంపార్టెంట్ వర్బల్ ప్రైజెస్. ఓకే, ఇంగ్లీష్లో ఈ టాపిక్ అందరికీ తెలిసే ఉంటుంది, కొత్తది ఏం కాదు. వర్బల్ ప్రైజెస్ సంబంధించి 100కు పైగా ఇంపార్టెంట్ వర్బల్ ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే మీకు ఈ బుక్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రీగా దొరుకుతుంది, కింద లింక్ ఉంటుంది, వెళ్ళి ఇప్పుడే రిజిస్టర్ చేసుకుని ఈ బుక్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మర్చిపోవద్దు. మనకు బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చిందండి, 20వ తారీఖున వచ్చింది. ఇంతవరకు మీకు తెలియదు, ఇప్పుడు నేను చెప్తున్నాను, వినండి. ఓకే, ఇక్కడ నుంచి మనకు అవుట్ రీచ్ వర్కర్ అని చెప్పేసి ఉద్యోగాలు విడుదలయ్యాయన్నమాట. సో ఒకటి మగవాళ్లకు, ఇంకొకటి ఆడవాళ్లకు, అవుట్ రీచ్ వర్కర్. ఓకేనా? సో 35,000 రూపాయలు పర్ మంత్ అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ 2 పోస్ట్స్, 1 మేల్ అండ్ 1 ఫిమేల్ ఆఫ్ అవుట్ రీచ్ వర్కర్ అట్ ది రేట్ ఆఫ్ ₹35,000 పర్ మంత్ ఈచ్ క్యాండిడేట్. ఓకేనా? ఇంక్లూడ్స్ ట్రావెల్ కన్వేన్స్ టు వర్క్. ఓకే, సో ఇది ఒక ప్రాజెక్ట్ కింద అయితే తీసుకుంటున్నారు. ఏం ప్రాజెక్ట్ అంటే పైలట్ టెలిమెడిసిన్ డెమోనిస్ట్రేషన్ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ కింద ఈ ఉద్యోగాల్ని తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఇది కొన్ని రోజులే ఉంటాయి, ఒక 6 నెలలు. ఓకే, అంతగా అవసరమైతే వాళ్ళకు ప్రాజెక్ట్ ఉన్నంత వరకు ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీలో మనం పనిచేసి ఎక్స్పీరియన్స్ మన దగ్గర వస్తుందన్నమాట. సో అవుట్ రీచ్ వర్కర్, సో ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా. అవుట్ రీచ్ వర్కర్ క్యాండిడేట్ షుడ్ బి అట్లీస్ట్ ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేట్ అండ్ వెల్ వర్సడ్ ఇన్ యూస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ యాజ్ వెల్ ఇన్ యూస్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ డిజైన్డ్ టు రన్ ఆన్ మొబైల్ డివైజెస్ సచ్ యాజ్ స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్ అండ్ మెడికల్ డివైస్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్లో భాగంగా సో మీకు కంప్యూటర్ యూసేజ్ వచ్చి ఉండాలి, అలాగే మొబైల్ స్మార్ట్ ఫోన్ యూస్ చేయడము, ట్యాబ్లెట్, కంప్యూటర్లో ఆ యొక్క యాప్ అనేది యూస్ చేయడం వచ్చి ఉండాలన్నమాట. సో 30 ఏళ్ళ వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 ఏళ్ళు ఉంటుందన్నమాట. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా? సో ఇక మనం చూసినట్లయితే సెలక్షన్ అనేది రిటర్న్ టెస్ట్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేసుకుంటామని చెప్పారు. అప్లికేషన్స్ అండ్ ప్లెయిన్ పేపర్ విత్ బయోడేటా అండ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ మార్క్ షీట్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ షుడ్ రీచ్ విత్ ఇన్ 21 డేస్ ఆఫ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి 21 రోజులు ఈ డే ఈ నోటిఫికేషన్ విడుదలైన డేట్ నుంచి. సో మనకు 10వ తారీఖు వరకు టైం ఉందండి. సో మీరు ఆ లోపలనే ఒక ప్లెయిన్ పేపర్లో బయోడేటా, సో ప్లెయిన్ పేపర్ ఏమో అవసరం లేదు, మీరు బయటికి వెళ్ళి జిరాక్స్ ఆఫీస్ ఇలాంటి ఆఫీసులకి వెళ్ళినట్లయితే మీకు బయోడేటా ఫామ్స్ అయితే లభిస్తాయి, లేకపోతే రెజ్యూమ్ ఉంటుంది. సో ఈ రెజ్యూమ్ని దాంతోపాటు మీ యొక్క అటెస్టెడ్ కాపీస్, మీ 10th ఇంటర్ డిగ్రీ సంబంధించిన అటెస్టెడ్ కాపీస్ పెట్టండి, అంటే గవర్నమెంట్ గెజెట్ ఆఫీసర్తో తయారు చేసిన అటెస్టెడ్ కాపీస్ అన్నమాట. ఇవన్నీ పెట్టి పోస్ట్లో పంపించాలి. డాక్టర్ గీతా రాయ్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, TIFSC, ప్రాజెక్ట్ కోడ్ M-22-0579, డిపార్ట్మెంట్ ఆఫ్ మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి, 221-005. ఓకేనా? సో దీనికి మనము అయితే పోస్ట్ చేయాలి ఎప్పటి లోపల, 10వ తారీఖు లోపల. ఈరోజే వీళ్ళని త్వరగా ఈరోజే అప్లికేషన్ పెట్టుకోండి, చాలా మంచి అవకాశం అండి. మనకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది, తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంతవరకు ఎవరికి తెలియదు, సో మీకోసం రీసెర్చ్ చేసి ఎక్కడ జాబ్ ఉంది, మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో ద్వారా తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా
ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్న అలాగే నా కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక అలాగే షేర్ చేసి చాలామందికి తెలుస్తుంది అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్, ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.